హచ్చకుంటుంటావా? నువ్వే రోజు ఒడతావు, మగ పిల్లోళ్ళం కొద్ది ఓపుకుండాలి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఓదంతి, నువ్వు రోజు ఒర్రకు సరేనా? సరే తీరా, గదే నువ్వేం చెప్తలేవా అని నేను అడిగాచినా గానీ తపనాలు ఫోన్ చేస్తే మనమే పోదామా? మన కులపులను అందరు తీసుకుపోదాం. అవ్వా నన్నెందుకు అడుగుతున్నావే, మీ ఇష్టం. పెద్ద మనుషులు పట్టుకపోతే పట్టుకపోరు, లేకపోతే మీరే ఓర్రి. ఆడికైనాక కట్నం గిట్లా మంచి ముహూర్తం పెట్టుకుని రారి. మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావే, నాకు పెద్ద ఏమో తెలిసినట్టు మీరే ఉండంగా. సరే మామ. అవసరా ఫ్రెండ్ గడేర్రా, ఫోన్ చేస్తే ఇడికి అత్తా అన్నాడు, ఇడికి రాలేదు ఆరాడు. వాడి లెక్కనే పెళ్ళిళ్ళు నువ్వు తిరిగా వాడితివి, ఫోన్ పట్టుకుని వాడు తిరిగా వాడితే. మీరిద్దరు మాకు ఎప్పుడైనా కలిసిల్లారా? మీళ్ళు మీదేనా? మేము పిచ్చోళ్ళకి ఈడ నీళ్ళ వాడబడితే ఇక్కడ కుక్క వాడితివి. మేము అవ్వగలం ఆరా? అరే బాలుగా నీకేం తెలుసురా, నా టెన్షన్ లేకున్నాయి. పోకపోక పెళ్లి సుపులకపోతే పోరు పుట్టుపడి చంపింది. మాకు చెప్పిండ్రా పెళ్లి సెట్ అయిందని. నేను ఎట్లా కవర్ చేసుకోవాలరా రోజు? నా బాధ నాకుంది, పోయి రాజన్నన్ను అడుగుతుంది, వాళ్ళని అడుగుతుంది, అందరిని అడుగుతుంది. నీకు తెలుసా అది ఎట్లా కవర్ చేయడో? పిసలు ఎత్తుంది నాకు, తిన్నా తిండి పైన పడతలేదురా. మిమ్మల్ని ఎట్టగలమంటారా? మీరు సోపది కాదారా? ఆడ సోపుతారా? సిగ్గులకుండా భలే మాట్లాడతావురా నువ్వు. అరే నా సిచ్యువేషన్ మీకు అర్థమైతలేదురా. ప్రయాణికాన్ని తోటి తిరుగుతున్నా అంటుర్రు, ప్రయాణికాన్ని పెళ్లి సుబ్బులకు వచ్చిండ్రా. ఆయనకి అంతా తెలుసు, మీకు తెలుసారా? ఆంతోటి తిరుగుతున్నా అంటే ఆడ ఏదో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని ఆంతోటి తిరుగుతున్నారా? నా బతుకు కుక్క కన్నా టీనమైందిరా. అటు ఎవరిని సమాధానం చెప్పానో అర్థమైతలేదు. మావకి చెప్పాను, మీకు చెప్పాను, అడగటోళ్ళకు కూడా ఏం చెప్పానో నాకు అర్థమైతలేదురా. నా బతుకు పాడగా పెళ్లి సుబ్బులకు ఓపెన్ అయిపోయి నా బతుకు. అవురా మాకు తెలియదు అంటూ ఆ రోజు కళ్ళు తాగుతాంటే ఆడికి వచ్చినావు పెళ్లి సుబ్బులకు పోయి. మళ్ళీ మాకు తెలియదు అంటే మేము అవలగాలం ఆరా? తెలిసి కూడా తెలియనట్టు అని నటిస్తున్నాం మా దగ్గర. పవన్ గారు మంచోడు మేము లంగలం ఆరు. ఇప్పుడు ఇద్దరం మమ్మల్ని అవలగాలని చెప్తాను ఎందుకురా బాబులు? అరే బాలుగా నీ దండం పెడతారా, నీ కాలు మొక్కు అన్న మొక్కుతారా? సరే ఆడు మంచోడే, మీరు కూడా మంచోళ్ళే, సరేనా? కళ్ళు చల్లబడ్డాయా? నా పరిస్థితి మంచలేదురా, కొద్దిగా అర్థం చేసుకోర్రా మీరు. సరే తీరా, గాయంతో అర్థం చేసుకోలేమా రా? మీ అవ్వకి చెప్పకుండా అయిపోగారా? అది ఒక్కతో దొరికినట్టు మా బాబు చెప్పి చూడమంటది ఎందుకంత బాధపడతాను? మీ లేవారా? ముందైతే ఆ తిప్పలకెళ్ళైతే బయటపడు, మనం ఎప్పుడైనా కలవచ్చు. సరేరా, ఎట్నో లెక్క ఈ తిప్పలకెళ్ళి బయట పడతారా? అప్పుడు మీ బాపునో పిల్లని చూడవండరా. సరే మామ చూడమంటది, నీకంటే ఎక్కువనారా? థ్యాంక్స్ రా మామ, మరి పోయేస్తారా? సరే రెడ్ మామ. సరేరా, మంచిగా పోయిరారా? ఓకే ఓకే. హలో చిట్టి, గాముచ్చట గురించే ఫోన్ చేసిన, ఏం చెప్పపోతురేమ్రా? ఆడు ఫోన్ చేయపాయ, బాపు కూడా ఏం చెప్పపాయ? వాళ్ళ అమ్మ ఊక అడుగుతుంది. అయ్యో అద్దన్న రారా. సరేతి, ఈ ముక్క ముందుగానే అయిపోగా పోరడు, ఇంకో పిల్లని చూసుకును. ఇవాళతోటి మాట్లాడుతున్నావు ఫోను, పోపు డబ్బులు పెట్టిన 200 ఇవ్వి, దీనికే వాడగొట్టినావా నీ దినాలు? గాను దానికి కాదే, ఇంకా లచ్చినరసావుకి మన కైకిలు ఇవ్వలేదట గాను. ఓ లచ్చినరసావు వచ్చి నిన్నే అడిగిందా నువ్వు ఇచ్చేగల బంటువే అని? అగో పిసరాయా నీకేమన్నా, నా మీద గంత నమ్మకం లేదా?
పోయి అడుగు అవసరం కూడా లచ్చినేస్తావను ఇది ఉద్దర తెచ్చుకున్నాక రవితాత దగ్గర ఓ మాసాల్తి ఇంట్లోకెళ్ళి ఎత్తుకపోయి దాగిన రోజులు లేవా ఈకన దాగి ఎవరితోటి మాట్లాడుతున్నావు ఫోను అగో నేను ఎవరికి చేసినే ఆ లక్ష్మీపుర సిటీకే ఫోన్ చేసిన ఆమెతోనే మాట్లాడుతున్నా అంతలో నువ్వు వచ్చినావు నీ తలకాయ కొట్ట వాళ్ళకు ఫోన్ చేయక అని చెప్పనే చెప్తిని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసాక మనసున పట్టలేదా వాళ్ళకి ఇంత ఎందుకు లొంగినట్టుండుడనే నేను ఫోన్ చేయక సపరేక్ ఉంటుంది నువ్వు పోటుగాని లేక ఫోన్ చేసి అడుగుడు అవసరం వాళ్ళకు అట్లా కాదే అంజలి మొన్ననే ఆ చిన్నవా నన్ను అడిగే ఇప్పుడు పొలం కాడికి రాంగ మళ్ళీ అడిగిందే నువ్వే ఫోన్ చేయమంటే చేయకపోతివి నాకు ఉండబుద్ధి కాక ఇక నేనే ఫోన్ చేసిందే అవో అత్త నాకు పొద్దుగానే కనిపించింది కూరగాయల కాడ మరి నన్ను అడగపా ముచ్చట అయితే మనే కానీ ఏమన్నారు ఫోన్లో మాట్లాడుతుంది కదా ఏమన్నారా ఆ సిట్టికి ఇప్పుడే ఫోన్ చేసిందే అద్దన్నాడట అలా బాబు నేనేమన్నా అలా పట్టుంటే తెల్లారే ఫోన్ చేస్తారని చెప్పిందా రాంగ చెప్పే అత్తమి సంబంధం నచ్చితే ఫోన్ చేయరు అని అలా పట్టిలేకనే ఫోన్ చేయలేదు నువ్వు ఎప్పుడున్నావని ఇప్పుడు వింటావు నా మాట నువ్వు ఎప్పుడు నల్లమ్మకం అవుడగాని నీకే పని అది కాస్తే అట్లా కాదే పిసదాన ఏదన్నా ఏదో ఒకటి తెలవాలి చేసుకోవాలి కదా మనం అందుకే వాళ్ళకి ఫోన్ చేసిన ఇటు వీళ్ళకి చెప్పపోతే అటు వాళ్ళకి చెప్పపోతే మనం ఏదైనా ముచ్చటుంటే ఇప్పుడు బబ్బిగానికి ఏదైనా చెప్తే వాళ్ళ అమ్మకి ఏదైనా చెప్తే వాళ్ళు వేరే పిల్లని చూసుకుంటారు కదా ఏదో ఒక సంబంధం చూసుకున్నాడు లగ్నం చేసుకుంటాడు ఈ సంబంధం మీద ఆధారపడి ఉండడు కదా సరే మరి చిన్నత్తకు చెప్పుకో ఇంకెందుకు పోయి చెప్తా నువ్వు పోయి ఆడ పొలం కడ కరెంట్ పెట్టు పెడతా సరేనా సరే పిల్లగాడైతే మంచోడేనే పని చేసుకోని మంచిగా పని చేస్తాడు అన్ని మోటు పని అనేది ఏ లేకుండా ఏ పని అయినా చేస్తాడే సరే సరే ఎవరా రాజుగా లక్ష్మీపురంలో బాబుయానికి పిల్లలు చూస్తే బాగా లొల్లైందట కదరా నీకో చెప్పిరా గాంధీరావు నాకు మా అత్తగారు రా లక్ష్మీపురం దగ్గర ఉండి కొట్టించినవాడు కదా ముదుపూర్తో బబ్బులు గాని ఏ ఉర్రాకర తిరుమల ఎక్కడే మాట్లాడినా తెలియదారా ఎందుకు ఎద్దు పెరిగినావు ఎడ మాట్లాడినా తెలియలేదా ఇంకా నీకు ఒడ్డు కదా పరిచయం పరిచయం ఫోర్ గురించి నీకెందుకురా ఏమేం తెలుడు బాగా పని కత్తులు పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల అని ఒకటిందా ఏ ఆడు కట్టిన ఏంటది మా ఆయనకి ఎక్కడే మాట్లాడినా తెలియదు ఆడి ఈడే ఈడి ఆడ చెప్తా ఉంటాడు ఇక మా పాపడు మంచిగా మంచి కొట్టు మా సరే మా గొడ్డం కొంచెం చిన్నయ్య ఇళ్ళనైతే చూసుడు మర్చిపోకు మర్చిపోని రెండు రోజుల్లో చూస్తా మంచిగా అమ్మాయిని మరి మీసం మాత్రం కడియకు ఏ కడి చేయ సరేనే మంచిగా వస్తా కొట్టు ఓ తాత పిల్లనిట్లో చూసావు అయిందా నీ లగ్గం అవుతుంది మరి పోరా కుక్క పో నిన్న ఒక కుక్క కూడా దేక చూడలే మా నువ్వు ఎవరిని పట్టించుకోకే పట్టించుకోనైనా పట్టించుకునే నువ్వు పిల్లలు చూసి మర్చిపో పిల్లని చూసుడు చూసుడే తప్పదు అది సోల్తైతే పెట్టు మా ఓకే లేదా ఓ సిరియా ఏడో పడింది లోపల సిరి ఓ పొరియా ఓ పొరియే నీ అప్ప ఫోన్లే ఉండదు అని ముఖం అంతా సిరి నీ అప్ప ఇట్లా కాదే ఎందుకు వచ్చినవరా ఇక్కడికి ఇట్లా ఇట్లా హాయే ఏంది ఎందుకు ఇట్లా హాయే మా మామున్నారా నీ అవ్వ నీ మామ ముక్కుల తుకు ఇట్లా ఏంటిరా ఎన్నిసార్లు గెలవాన్ని శివుడు దాని లెక్క ఆనే కూర్చున్నావు నీ అవ్వ కట్టేవాటి ఒడిచేదాకా సప్పుడు చేస్తలేవు
నాకేం తెలుసు నువ్వు వస్తావని. మా మామ గీన్ని అరువుల్లో ఉన్నాడు, పో సూతే లొల్లైతుంది నడు పోరా. అరే అరుగులు ఉన్నాడంటావేంది, ఆడు పందొలిదిని వన్ డే ఉంటాడు తీయలేవు. నువ్వు మెల్లగా రాయే, ఒక్క రెండు నిమిషాలు మాట్లాడి పోరాదు ప్లీజే. అబ్బరా దాజలేరా. ఒరే కాయదోడా, మా మామ ఉన్నాడు, మా అమ్మ మాకు అన్నే ఉంది, చూసారు అనుకో ఇద్దరికి తలవాలు పడతాయి. నిజంగానే ఊరుకు పంపిస్తాను నన్ను. నడు పోరా నువ్వు ఈ నుంచి పో అంటే. నీ అక్క నువ్వు రాకో అట్లాగే చక్కారా, ఒక్క రెండు నిమిషాలే మాట్లాడితే, ఎక్కువ మాట్లాడు. ఇప్పుడు మాట్లాడలేదు అనుకో నాతోని, అవ్వతోడే చెప్తున్నాను, ఊరేసుకొని చత్తిందే. అత్త వరావా చెప్పు, రాయే నీ అక్క మళ్ళీ అట్లా చూస్తావు నడు. అయ్యో అయ్యో ఇడు పోయేటట్లేడు కదా, బయట పని కలిస్తే పోరా నువ్వు, పో ఈ నుంచి వెళ్ళి ఫస్ట్ అయితే పో ప్లీజ్. నీ దండం పెడతారా పోరా పోరా. అరే మెంటలానే నీకు, నువ్వు నిన్నేమన్నావే ఇంటికి వచ్చి కలవన్నావు కదా, అందుకే ఇప్పుడు వచ్చిందే. అరే ఇంటికి రమ్మని నిజంగా నా అత్తవారా. అగో ఇంకా నిన్న తాగున్నప్పుడు అయితే వేరే వద్దు నువ్వు. అప్పుడు వద్దుగా నీ దండం పెడితే పోరా, నేను బయట కలుస్తాను పోరా ప్లీజ్. ఒక్కసారి బయట కలుస్తారా నేను. అబ్బా ఒక్క రెండు నిమిషాలు రా, బయట కలుస్తా పో. నువ్వు బయట కలుతావా? మరి బయట కలిస్తే ముద్దుతావా? ముద్దు లేదేం లేదు నడా. అబ్బా ప్లీజ్ నడువు కలుతావా? కలుస్తా నువ్వు నడు. సరే మరి బాయ్ బాయ్. ఎవరికి ఎవరైతే ఒక్క రెండు నిమిషాలు అయితే ముచ్చడన్న పెడుతుందిగా. అరే ప్రవీణ్ ఇటు పోయేస్తున్నావురా. ఇగో ఇప్పుడే సిరోలు ఇంటికి పోయేస్తానరా. ఊరు పిసోడా, ఈ టైంలో గాలి ఇంటికి ఎందుకైనా ఊరా. అరే పిసోను వారా నాకు అర్థం కాదు, మన నిన్న కళ్ళు తాగేటప్పుడు దానికి ఫోన్ చేసిందా? ఫోన్ చేసినా కదా నిన్న రమ్మన్నది గారా, అందుకే వేనరా నేను. అరే ఈ రాత్రి పోతావారా, అలా మా చుట్టూ పెద్ద పంచాయతీ అయితే ఊళ్ళు ఇజ్జత పోతుందిరా. ఈ రాత్రి పోతావారా, కొద్దిగా నన్న తెలివి ఉన్నదా నీకు? అరే నేను పోయేటప్పటికి ఇంకా చీకటి కాలేరా, నేను పోయినాక అటు పోయిటు పోయి గెలికి ఆ కిటికీని అటు గెలిక వరకు చీకటి అయింది. ఆ పోరిని బయటకు రాయే గుడి చెప్పు, ముచ్చట పెట్టుకుందాం అంటే నీ అమ్మది రాలేరా. అలా మా ఉన్నాడు, మా గల్వల్లే ఉన్నాడు అని ఏతులు కొట్టింది అది పోరి. మా మస్తు కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం, చీకటి అయింది కానీ చక్కగా వచ్చింది రా. అమ్మతోడే ఆమె బయటికి రాంది నయమైందిరా, లేకపోతే ఆమె బయటకు వచ్చి నువ్వు అమ్మతోడు ముచ్చట పెట్టి అలా మావ చూసి ఆయనతో నేను పొట్టు పొట్టు చంపినాడు తెల్లారి ఊళ్ళో ఇజ్జత పోతుంది. ఇవారికి నీ పెళ్లి సుబ్బులకు ఆయనతో దెబ్బలు తిన ఊళ్ళో ఇజ్జత పీకింది, ఆయనతో నువ్వు వాళ్ళ ఇంటికి ఇజ్జత పోయింది అనుకో. ఇక నీ ఇజ్జత నా ఇజ్జత పోయి ఆయనతో ఊళ్ళో మొత్తం మన ఇజ్జత లేకుండా పోతాం. నయమేంద్రా అరే బాడుకో, ఇంకోసారి అట్లా ప్రయోగాలు చేయకు, ఈ పడక ఇజ్జత పీకింది. అరే నేను గాయంత పీసా ఉన్నారా, నాకు గాయంత తెలియదారా, నేను బాగా మాట్లాడతాను. ఆ పోరి రమ్మన్నదనే వేనరా, నేను పోయేవారికి ఎవ్వరు. అలా లోపల అరుగులు ఉన్నారట, కిటికాడికే పోతు ఇంటి వెనుకకి. ఇంట్లోకి వచ్చి వచ్చినట్టు చెప్పబడితే బాగా ఏమో, నా ఇజ్జత వెళ్ళిపోతుందిరా, గాయంత చూసుకొని పోను నేను, బాగా మాట్లాడతాను. ఏమోరా నీ ఇష్టం, నేను గట్టనే ఎగిరి ఎగిరి వాడితే నీ పెళ్లి సుబ్బులు పెళ్లి సుబ్బులు అని. ఆయనతో పెళ్లి సుబ్బులకు దెబ్బలు తింటే ఊరు మొత్తం కోడే కుత్తుంది నా ఇజ్జత వీకిని. నువ్వు గట్టనే అవుతుంది, నువ్వు చెప్తేనే పోతే, నువ్వు కూడా ఊరంతా ఇజ్జత పోతే అప్పుడు నీకు అర్థమవుతుంది. నేను చెప్తేనేవు, నీ ఇష్టం రా. ఏ ఉర్రగ్రా నువ్వు, బాగా మాట్లాడతాను నేను పోతాను, నాకు పని ఉన్నది. ఈ రాత్రి ఎటు పోతాను? అరే కటింగ్ గడ్డంగా తీసుకోవాలరా, నేను పోతానా. నేను కూడా అత్త అద్దు, మళ్ళీ నువ్వు వచ్చినావు అనుకో మీ అవ్వ ఏడవేండు ఏడవేండు అని మళ్ళీ తిరుగుతుంది నీకోసం. నువ్వు చక్కగా ఇంటికో, నాకు పని ఉన్నది, నేను పోతా. నేను కటింగ్ తీసుకోవాలి. ఎవరా ప్రవీణ్? ఇంకా బాబులని గడ్డ కొడతారా? ఇవ్వలు కొట్టిర్రా. పెళ్లి సూపులకి ఏమైనా పెళ్లి పిల్ల చంపిరాడు కారా? ఏ పెళ్లి పిల్ల ముచ్చటిచ్చి పెట్టరా, ఏదో జరిగింది అయిపోయింది, అయినా ఆడవాళ్ళ జోలికోవద్దురా. ఇక నువ్వే చెప్పాలి ఆడవాళ్ళ జోడికోవద్దని. నాకు రాజుగాడ ఎప్పుడైనా పెట్టే మంగళ చెప్పకాడ. అవునా? మరి మంగళ చెప్పకాడ రాజన్న కలిసిండా? ఏమవుతుంది ఏమరా కదలాడుతున్నావా? అరే ఏమైందన్నా, గాని కలది కడుకున్నావే, ఏమన్నాడు అసలు? వీడా వీడు పెద్ద లంగా, నేను రాత్రి వేసింది అసలు వీడు. అందరికి నమస్తే, నా పేరు ప్రవీణ్. వీడియో ఎట్లా అనిపించింది, బాగుందా? బాగుంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకో లాస్ట్ 4 వీడియోల నుంచి అసలు వ్యూస్ చేస్తలేవు. ఇక వ్యూస్ రాకపోతే నాకు కూడా వీడియోలు తీయాలనిపించలేదు, వీడియోలు పెట్టబుద్ధి అయితే లేదు. తీసిన వీడియోలు కూడా అట్లనే ఉన్నాయి.
కాకపోతే ఈ 9000 వ్యూస్ అయింది. సరే 9000 వ్యూస్లా కనీసం ఒక 500 మంది షేర్ చేసినా, ఆ 500 మంది ఇంకో 500 మంది చూసినా కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా. సో దయచేసి అందరికి షేర్ చేయరి. కానీ ఈ వీడియోని మీరు కంపల్సరీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోరి, దయచేసి పెట్టుకొని కొంచెం నాకు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే వ్యూస్ రాకపోతే నేను మస్తు డిసప్పాయింట్ అవుతున్నా అబ్బా. నాకు వీడియోలు తీయబుద్ది అవుతుంది. నేనేమో మేకింగ్ పరంగా ఇంకొంచెం డెవలప్ చేద్దాం, ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పేసి నాకు మనసులో మస్తున్నది. కాకపోతే మీరే కొంచెం చూడలేరు. ఎందుకో నాకు అర్థమైతే లేదు. మరి చూడకపోవడానికి రీజన్ కూడా తెలియలేదు. సో ఎందుకు మన వీడియోలు నచ్చలేవు అవి కూడా చెప్పుర్రి. నచ్చకపోతే నచ్చలేదని కింద కామెంట్ పెట్టుర్రి. ఇట్లా తీయరని చెప్పుర్రి. నేను అట్లనే ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు నచ్చిన వీడియోలు తీస్తేనే కదా మీరు చూసేది. సో దయచేసి మీకు నచ్చిన వీడియోల కోసం కింద కామెంట్ పెట్టుర్రి. ఎట్లా తీయమంటారు? నా తరపున లవ్ స్టోరీలు అయితేనే చూస్తారా, లేకపోతే విలేజ్ కామెడీ అయితే చూస్తారా, లేకపోతే ఇంకా ఇంకెట్లాంటి వీడియోలు తీయాలి దయచేసి మీరు చెప్పుర్రి. ఒకవేళ ఇట్లాంటి వీడియోలు తీయరి అని అంటే నేను కంపల్సరీ అట్లాంటి వీడియోలు తీస్తా. అట్లాంటి వీడియోలు తీస్తే నాకు కూడా వ్యూస్ అయితే కొంచెం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. సో నా టీమును కూడా కొంచెం నేను ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటుంది. నా టీం కూడా నేను కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేసుకొని మేమందరం టీం ముందరికి వెళ్తాం. కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కంపల్సరీ కామెంట్ పెట్టుర్రి. వీలైనంత మట్టుకు మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, మీ స్టేటస్ పెట్టుకోండి. అట్లనే మన ప్రవీణ్ పిట్టల యూట్యూబ్ ఛానల్కి ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో అన్నిట్లలో ప్రవీణ్ పిట్టలనే ఉంటుంది. ఒక ఫేస్బుక్లో మాత్రం పిట్టల ప్రవీణ్ స్టూడియో అని ఉంటుంది. దాన్ని కూడా ఫేస్బుక్ పేజీని ఫాలో చేయండి దయచేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.